ప్రజలు రాష్ట్ర గవర్నమెంట్ ని నమ్మి ఈ రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ల తీర్పు చూస్తే ఆ చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది మేము జనాలు పరిపాలనగా పరిచయిస్తున్నాము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది ప్రజలు ఎటు ఉన్నారు అనేది ప్రజల్ని భయపెట్టి ఎక్కడన్నా గొడవలు ఒకటన్నా సృష్టిస్తే ఎక్కడన్నా ఉంటే మీరు చూపించండి బెదిరించి ఓట్లు వేయించుకున్నాం అనేది అనవసరం మాటలు అవన్నీ ఎందుకంటే ప్రజల్ని ఆడి తెలుసు ప్రజలు మనకంటే తెలివిగలవాళ్ళు ఓటర్ ఎప్పుడు పిచ్చోడు అనుకుంటాంలే కానీ మనం ఓటరే తెలివిగలవాడు ఎప్పుడు ఎటు వేయాలో ఏ గవర్నమెంట్కి వేయాలో ఏ గవర్నమెంట్ పనిచేస్తుందో ప్రజలకు బాగా తెలుసు ఏమండి వాళ్ళు మందులు వేసుకొని చిందులు వేసుకొని రాష్ట్రాన్ని అధ్వానంగా ఈ విధంగా రాష్ట్రాన్ని అంధకారంలో తోసేసి క్లబ్ డాన్సర్లు చేసుకొని ఇట్లా అంధకారంలో తోసేసారు రాష్ట్రాన్ని ఇవాళ రాష్ట్రం ఇట్లా మేము బాగు చేస్తుంటే దాన్ని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని ఒక పోలీస్ వ్యవస్థను కూడా తిట్టే స్థాయికి అయన పాత్రుడు దిగాడు అంటే నిజంగా అది ఎంత నీచమైన పనో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అయన పాత్రుడి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తారండి చూస్తున్నారుగా ప్రజలే చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాలి ప్రజలే మాట్లాడతారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజలే గమనిస్తున్నారు అంతా ఒక జోగి రమేష్ గారి మీద ఎట్లా జరిగిందో ఆయన కారు మీద దాడి ప్రజలే గమనిస్తారు ప్రజలే బుద్ధి చెప్తారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు వినిపిస్తారుగా నువ్వెందుకు మాట్లాడాల్సింది నువ్వెక్కడున్నావు అసలు నువ్వు ఎవడికి తెలుసు నిన్ను మర్చిపోయారు జనాలు ఎప్పుడు నువ్వెందుకు చెప్పాలి ప్రజలు చెప్తారు నువ్వు వెయిట్ చెయ్యి ఏమైనా ఉంటే టీడీపీ ఇట్లాంటి రౌడీ రాజకీయాల్ని ప్రోత్సహించింది ఎప్పుడు ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇట్లాంటి ఎప్పుడు గొడవలు సృష్టించడానికి చూస్తున్నారు కానీ మాకు ఓర్పు సహనం ఎక్కువ మా నాయకుడి నుంచే నేర్చుకున్నాం మేము ఓర్పు సహనం అనేది మాకు ఓర్పు సహనం ఎక్కడ ప్రజలే గమనించి తీర్పు ఇచ్చేటప్పుడు ప్రజలే చెప్తారు వాళ్ళకి